హా గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. మనం మీరు చూపిస్తున్న ప్రాపర్టీ 10 ఎకర్స్ నుంచి 15 ఎకర్స్ వరకు ల్యాండ్ అవైలబిలిటీలో ఉంది. కావాలన్న వారికి 10 ఎకర్స్ అయినా ఇవ్వడం జరుగుతుంది, 15 ఎకర్స్ అయినా ల్యాండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ ప్రైవేట్ ఫైనాన్స్, ఎనీ లిటిగేషన్ ల్యాండ్స్, ల్యాండ్ కొలటల్, ఆర్బీఎఫ్ఎస్, మనీ ఎక్స్చేంజింగ్, సడల్ పర్చేజింగ్ అండ్ గోల్డ్ అండ్ డైమండ్ పర్చేజింగ్, ప్లీజ్ కాంటాక్ట్. ఈ యొక్క ల్యాండ్ వచ్చేసి ల్యాండ్ మొత్తం ఫెన్సింగ్ ఉంటుందండి. ల్యాండ్ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంది. రోడ్డు ఫేసింగ్ కూడా 250 మీటర్స్, 300 వరకు రోడ్ ఫేసింగ్ కూడా ఉంటుంది. ఫెన్సింగ్ కూడా రీసెంట్గానే చేయించడం జరిగింది. ల్యాండ్ కల్టివేషన్కి 200% సూటబుల్ అయ్యే ప్రాపర్టీ. ఈ యొక్క ప్రాపర్టీ నియర్ బై ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా టోటల్ కల్టివేషన్లో ఉంటాయి. అలాగే అరటి, దానిమ్మ, ఇతర పంటలు ఎక్కువగా పండించడం జరుగుతుంది. మోస్ట్లీ అరటి ఎక్కువగా పండిస్తారు, ఎందుకంటే ఈ ఏరియాలో వాటర్ సోర్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అరటి. అలాగే నేలలు కూడా రెడ్ సాయిల్ నేలలు కాబట్టి అరటి ఎక్కువగా పండించడం జరుగుతుంది. మీకు ఈ యొక్క వీడియో సంబంధించి, వీడియో చూసిన తర్వాత ల్యాండ్ ఏ విధంగా ఉంది, మీకు ల్యాండ్ నచ్చితే మటుకు మీరు నన్ను వెంటనే కాంటాక్ట్ కావచ్చు. ప్రాపర్టీ కాస్ట్ అయితే మటుకు 45 లాక్స్ రేంజ్లో కోట్ చేస్తున్నారు. ప్రైస్ నెగోషియబుల్తో ఈ యొక్క ల్యాండ్ని అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ప్రైస్ నెగోషియబుల్తో ఉంటుందండి. ఈ యొక్క ల్యాండ్ అయితే మటుకు జనరల్ ప్రాపర్టీ, క్లియర్ టైటిల్ కలిగి ఉన్న ప్రాపర్టీ. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ల్యాండ్ టేబుల్ ల్యాండ్గా ఉంటుంది, మనకి వ్యవసాయానికి అనుగుణంగా ఉంటుంది. అలాగే బోర్వెల్స్ అయితే లేవు, బోర్వెల్స్ కూడా యూజ్ చేసుకోవడానికి కూడా వాటర్, గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా జస్ట్ 150 ఫీట్. ల్యాండ్ గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా 200 to 150 ఫీట్లో సబ్సెంట్ వాటర్ వస్తాయి, ఎందుకంటే వాటర్ ఫెసిలిటీ సబ్సెంట్గా ఉంటుంది. నియర్ బై కూడా 5 to 6 కిలోమీటర్ డిస్టెన్స్లో రిజర్వాయర్స్ ఉండడం వల్ల గ్రౌండ్ లెవెల్ వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అధిక మొత్తంలో ఇక్కడ దాదాపు 30 నుంచి 40 గ్రామాల ప్రజలు మొత్తం అరటి పంటనే పండించడం జరుగుతుంది. అరటిలో మంచి ఆదాయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సాయిల్ కూడా రెడ్ సాయిల్, మిక్స్డ్ సాయిల్ అయితే ల్యాండ్స్ అయితే ఉంటాయండి. మీరు ఈ యొక్క ల్యాండ్ చూస్తున్నారు కదా, ఫినిషింగ్ అయి ఉన్న ఈ యొక్క ల్యాండ్ కావాలి అంటే మీరు నన్ను వెంటనే కాంటాక్ట్ కావచ్చు. ప్రైస్ అన్నది నెగోషియబుల్ ఉంటుంది. జస్ట్ మనకి ఒక ఏజెంట్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసే నేను మీకు చెప్పడం జరిగింది. ఫిజికల్గా మీకు సైట్ చూసిన తర్వాత వీడియో నచ్చితే మటుకు డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ దగ్గరే మీకు కనెక్టివిటీ ఇప్పించి ప్రైస్ కూడా నెగోషియబుల్తో ఈ యొక్క ల్యాండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీడియో నచ్చితే మటుకు వెంటనే లైక్ చేయండి. ల్యాండ్స్ అయితే మటుకు చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీకు చూడొచ్చు. అరటి తోటలు ఎక్కువగా ఉంటాయి, అరటి, దానిమ్మ, ఇతర పంటలు ఎక్కువగా పండిస్తారు. వెరీ నియర్గా ఈ యొక్క ల్యాండ్ బత్తలపల్లికి అతి నియర్గా ఉంటుంది, అనంతపూర్కి అతి నియర్గా ఉంటుంది, అలాగే నార్పలకి అతి నియర్గా మిడిల్ ప్లేస్లో ఈ యొక్క ల్యాండ్ అయితే రావడం జరుగుతుందండి. మాలిందం క్రాస్కి అతి నియర్గా ఈ యొక్క ల్యాండ్ అయితే ఉంటుంది. ఈ ల్యాండ్కి సంబంధించి మీలో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే మీరు నన్ను వెంటనే కాంటాక్ట్.